నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చీరాల గడియార స్తంభం సెంటర్ లో బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు కాంశీరం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆ పార్టీ ఎంపీ శ్రీరామ్జీ గౌతమ్ మా రహదారి సమస్య తీర్చండి అంటూ త్రిప్రాంతక మండలం సోమేపల్లి గ్రామస్తులు వేడుకోలు బాపట్ల జిల్లా చీరాలలో జీవిత భీమా ఏజెంట్లు సమ్మె బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాంశీరాం విగ్రహాన్ని బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఆ పార్టీ ఎంపీ శ్రీరామ్జీ గౌతమ్ ఆవిష్కరించడం జరిగింది అనంతరం చీరాల బాయ్స్ హాస్టల్లో బహిరంగ సభకు శ్రీరామ్జీ గౌతమ్ హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాదాన్ని బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ బహుజనుల కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజనులలో రాజ్యాధికారంలోకి రావడానికి కృషి చేశారని ఆయన ఆశయాలను మనందరం సాధించాలని ఓట్లు మావి సీట్లు మీవా అనే విధానానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ రాష్ట్ర కోశాధికారి కాకి ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి పట్టణ అధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి గొర్రెపాటి రవి భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు समय आसन्नमैंदी पद निमिषाल उपयोगपड़ते मन प्रियतम नायकुलु माट्लाडे प्रति विषयानि मन सर प्रथम कमरा के सागर तथागत गौतम बुद्ध सामाजिक परिवर्तन के विदुर शिक्षा के जनक महात्मा ज्योतिबा फूले तो पिछड़ों गरीबों मुस्लिमों आदिवासियों को चीर लेते जो अदे विधा प्रति निजर्ग कांशा गारग्रह आविष्क जर मन अंदर तल राष्ट्र विग्रह डॉक्टर बीआर अंबेडकर विग्रह चाले इट मन अंदर कल आये विग्रहाल दाटी इंका युक् विग्रहाल नायक विग्रह मैं वेक मनवाड़ दा की सहक अभी अंदर तल वैस राजर विग्रह प्रति ग्राम प्रति चोट आये विग्रहाल कावाल पनी कट्टी राष्ट्र मत पे अट्लाट जी काबी रोजना डाक्टर बीआर अंबेडकर उद्यम अभी एला मारे रोजना मैं इन मन परपाल जगनमोहन रेडी सारी आलोचन मन अंदर रोजर अंबेडकर मर्चिपोई మా నామని జ్ఞాపకం పెట్టుకోండి మీకు చాలా మేలు చేశాడు ఆయనకంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి యొక్క మాయలు ఈ రోజున ఈ రాష్ట్రంలోటువంటి భోజనంలో ఉన్నారు తమ గ్రామంలోని రహదారి సమస్యను తీర్చాలంటూ త్రిప్రాంతక మండలం సోమేపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ రహదారి నుంచి గ్రామానికి 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న డేవిడ్ రాజు శంకుస్థాపన చేశారని ఆ తర్వాత ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి అయ్యాక పనులు ప్రారంభించారని ఆ తర్వాత నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారైందని సోమేపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ గ్రామానికి వెళ్ళాలంటే ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారని మంత్రి వెంటనే స్పందించి సోమేపల్లికి దీర్ఘకాలికంగా ఉన్న ప్రధాన సమస్యను పరిష్కరించి రోడ్డును నిర్మించేలాగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మా గత 15 సంవత్సరాలుగా మా రోడ్డు చాలా అద్వానంగా ఉంది
నాయకులు అధికారులు సరవతో గత ప్రభుత్వంలో మా రోడ్డు శాంక్షన్ అయింది. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో మా రోడ్డు నిర్మాణం ప్రారంభించడం జరిగింది. కాంట్రాక్టర్ గారు మా రోడ్డుకి కంకర పరిచారు. కంకర పరిచిన తర్వాత వాహనాలు అటు ఇటు తిరగడంతో కంకర అంతా చెదిరిపోయి రోడ్డు చాలా ఇంకా చాలా అద్వానంగా తయారైంది. తయారై ఇప్పుడు వర్షం పడంగానే చిన్నపాటి చెరువులు వాగులు మాదిరిగా రోడ్డు అంతా నీటితో నిండిపోయి ఉంటుంది. రాకపోకలు చాలా ఇబ్బంది ఎదుగుతున్నాయి సార్. ఆదిమూలపు సురేష్ గారు మా ఎందు దయ ఉంచి మా గ్రామ ప్రజలు మేము దయ ఉంచి మాకు రోడ్డు త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే కాంట్రాక్టర్ గారి మా రోడ్డు పని తొందరగా పూర్తి అయ్యే విధంగా జరిగింది. ట్రాక్టర్ టైర్ కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఐటివరం గ్రామంలో ట్రాక్టర్ టైర్ కింద పడి నల్లపాటి పెద్ద బురుకయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే గత రాత్రి నుండి బురుకయ్య ఇంటికి రాకపోవడంతో ఉదయం కుటుంబ సభ్యులు పొలాల్లో వెతుకుతూ ఉండగా ట్రాక్టర్ టైర్ కింద పడి ఉన్న దృశ్యం కనిపించడంతో బోరున విలపించి పోలీసులకు సమాచారం అందించారు. కానీ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం తేలాల్సి ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు బాపట్ల జిల్లా చీరాలలో జీవిత బీమా ఏజెంట్లు సమ్మెకు దిగటం జరిగింది. ఈ సందర్భంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ఏజెంట్లకు గ్రాట్యుటీ 20 లక్షలు పెంచాలని, అదేవిధంగా ఏజెంట్ల కమిషన్ 2013-2016 ఐఆర్డి ఏ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం చెల్లించాలని అన్నారు. ఏజెంట్లు అందరికీ మెడిక్లెయిమ్ వర్తింపచేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లను ప్రవేశపెట్టాలని, క్లియా ఏజెంట్లకు సదుపాయాలు పెంచాలని, ఏజెంట్ల పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని, అలాగే అప్పులపై వడ్డీ తగ్గించి పాలసీదారులకు బోనస్ పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వైవి సుబ్బారావు, కోశాధికారి రాఘవరావు, శ్రీనివాసరావు, వీరయ్య, సుధాకర్ బాబు, ఉమా మహేశ్వరరావుతో పాటు ఏజెంట్లు పాల్గొన్నారు. మెయిల్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్ అందరినీ ఏజెంట్ ఓటర్ రద్దు చేయడం జరిగింది. దాన్ని రద్దు చేయడం వల్ల అది వెనకొచ్చింది. మరియు మనం దాని సందర్భంగా యాక్సేషన్ మనం మొదలుపెట్టాము. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెండాను ఏజెంట్ మిత్రులు అందరూ పాల్గొంటారని మేము మనం చేస్తున్నాము. వీటిలో ప్రధాన డిమాండ్లు ఏంటంటే పాలసీ ఓటర్కి బోనస్ రేట్లు పెంచాలి, జిఎస్టీ తీసివేయాలి, లోన్ వచ్చేటప్పటికి తగ్గించాలి, లోన్ ఇంట్రెస్ట్ తగ్గించాలి. మెయిన్ ఈ మూడు పాలసీ హోల్డర్ డిమాండ్స్. ఏజెంట్ డిమాండ్స్ వచ్చేటప్పటికి గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి, గ్రాడ్యుటీ పెంచాలి, కమిషన్ తగ్గించుతున్నారు. ఆ కమిషన్ అనేది తగ్గించకుండా యథావిధిగానే ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాము. మరియు వీటిలో కొన్ని ఏంటంటే ఏజెంట్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డైరెక్ట్ ఏజెంట్ బెనిఫిట్ పెంచాలి, 5% వడ్డీ క్లబ్ ఏజెంట్లకు ఇవ్వ హౌసింగ్ లోన్ ఇవ్వాలి, క్లియర్ ఏజెంట్ మిత్రులకి సదుపాయాలు పెంచాలి, గ్రాడ్యుటీ 20 లక్షలు పెంచాలి. అందరు ఏజెంట్ గ్రూప్ మిత్రులు, గ్రూప్ ఏజెంట్లు, గ్రూపు అందరు ఏజెంట్లు గ్రూప్ ఇన్సూరెన్స్ మరియు మెడిక్లెయిమ్ పెంచాల్సిందిగా కోరుతూ ఈ సమావేశానికి. బ్రేకులు ఫెయిల్ అయ్యి గొర్రెల మందపై జేసీబీ వాహనం దూసుకువెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. మేత కోసం వెళ్తున్న గొర్రెల మందను త్రిప్రాంతక మండలం గణపవరం సమీపంలో బ్రేక్ ఫెయిల్ అయిన జేసీబీ వాహనం ఢీకొట్టడంతో 16 గొర్రెలు మృతి చెందగా మరో 6 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. వీటి విలువ సుమారు 3.5 లక్షల రూపాయలు ఉంటుందని యజమాని మల్లేష్ తెలిపారు. మరొకసారి
చీరాల గడియార స్తంభం సెంటర్లో బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్శీరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆ పార్టీ ఎంపీ శ్రీరామ్జీ గౌతమ్. మా రహదారి సమస్య తీర్చండి అంటూ త్రిప్రాంతక మండలం సోమేపల్లి గ్రామస్తులు వేడుకోలు. బాపట్ల జిల్లా చీరాలలో జీవిత బీమా ఏజెంట్లు సమ్మె. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక విటిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.